కరోనా కారణంగా జీవన వ్యవస్థ అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు స్తంభించిపోయాయి. దీంతో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం ముందున్న ఒకే ఒక ఆయుధం వ్యాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్ కోసం ఎన్నో అవస్థలు పడి వ్యాక్సినేషన్ సెంటర్కు వస్తే ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమాచారం లేకపోవడంతో గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడి తీరా వారి వంతు వచ్చాక వేరొక క్యూ లైన్లో నిలబడాలని సిబ్బంది సూచించడంతో అప్పటి వరకు లైన్లో ఉన్నవారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో రంగరాయ మెడికల్ కళాశాల వద్ద నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద ఇదే దుస్థితి కనిపిస్తుంది. వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర స్థానికులు పడుతున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి. అది కూడా కోవిడ్ సెంటర్ అండి, వ్యాక్సిన్ సెంటర్ అది చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ జనం ఉన్నారన్న మళ్ళీ వెళ్ళాం. లోనకంటే వెళ్ళిపోయాక దగ్గరికి వెళ్ళిపోయాక మందు ఉంది కానీ చేసేవాళ్ళు లేరు. నాలుగు బాటలు ఉన్నా లేదు, కోవేసా లేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. మరి దీనికోసం మరి మీరే అనలేదు. ఇన్ని సార్లు చెప్తున్నారు షుగర్ లో బీపీలు ఉన్నాయి కదా, ఏం చేయమంటే వచ్చేసాను. నీరసం కూడా వచ్చేసింది అక్కడ. 500 షుగర్ మీద ఉన్నాను నేను. మరి మీరు ముందు నిలబడినప్పుడు కనుక్కోలేదు అక్కడ? ఎవరైనా బయట ఉండి కోవిషీల్డ్ కోయాసం చెప్పాలండి. కోసం నుంచి దగ్గరికి వెళ్ళాక ఇది ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు దాకా ఏ అధికారి వచ్చి ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పలేదంటారు? అధికారులు ఎవరన్నా వచ్చి ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పలేదండి? వాళ్ళకి చెప్పించాలండి. ఇక్కడ వాళ్ళు లోనకి లేక లోనలు చెప్తున్నారు ఇది ఇక్కడ కాదని సీజు చూసి అక్కడ పోతున్నారు. ఆడ ఒక అడగకుండా వచ్చాక మళ్ళీ ఇరవై ఎత్తరం మా అయితే పర్లేదు, మా పెద్దలు ఉన్నారు కదండి, వాళ్ళు ఆశపడిపోతున్నారు కదా.